नमस्ते अंडी, नेनु आश्रम हास्पिटल्लो आरोग्यश्री विषयानि चूस्तुंटानु। अलागे ई आरोग्यश्री ट्रीटमेंट कोसम वच्चे पेशेंट्स कु कोन्नि सूचनलु चेयदलुचुकुन्नानु। ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి ప్రాచుర్యం పొందింది, మంచి ఆదరణ పొందింది। అట్లానే దిగో మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఈ సదుపాయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు। అయితే ఈ సదుపాయాన్ని పొందాలి అంటే వారికి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ఉండి ఉండాలి। అట్లాగే కుటుంబంలోని సభ్యులు అందరి పేర్లు అందులో ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి। ఎవరి పేరైనా గానీ లేకపోయినట్లయితే ప్రభుత్వ ఆఫీషియల్స్ దగ్గర నుంచి అవి ఆ పేరు యాడ్ చేసేటట్టుగా కూడా వాళ్ళు ముందుగా చర్యలు తీసుకోవడం మంచిది। ఎందువల్లంటే ఎప్పుడు ఎవరికి అవసరం అవుతుందో తెలియదు కదా। రెండో విషయం ఏంటంటే ఈ హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా వారితో పాటు ఆ హెల్త్ కార్డ్ పట్టుకొని రావాలి। ఆ హెల్త్ కార్డ్తో పాటు ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం ఆధార్ కార్డును కూడా తీసుకురావాలి। ఈ ఆరోగ్యశ్రీ పథకంలో 3200 స్కీమ్స్ ఉన్నాయి, రకరకాల వైద్యాలు। అందులో 1500 స్కీమ్స్కి ఆసరా పథకం ఉంది। అంటే వారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న టైంలో వారు వృత్తిని కోల్పోతారు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం రోజుకు 225 రూపాయల చొప్పున గవర్నమెంట్ వారు ఆసరా అనే అమౌంట్ని వారి ఖాతాలో వేస్తారు। దానికోసంగా ఈ పేషెంట్ పేరుతో కానీ లేదా ఆ కార్డులో ఉన్న ఇతర సభ్యుల పేరుతో ఎవరి పేరుతో అయినా కూడా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి అకౌంట్ ఉండి ఉండాలి। ఆ అకౌంట్ యొక్క పాస్బుక్ని కూడా పట్టుకొని వస్తే ఆ వివరాలు కూడా నమోదు చేసుకుని వారికి ఆసరా అమౌంట్ పడేటట్లుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అందించడానికి కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి। ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో మన ఆశ్రమ హాస్పిటల్ కూడా ఉంది। అంతేకాదు ఈ ఆశ్రమ హాస్పిటల్ మన జిల్లాకే తలమానికమైంది। ఎందువల్లంటే ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్। మన దగ్గర ప్రసూతి వైద్యం మొదలుకొని కంటి శుక్లాల ఆపరేషన్ మొదలుకొని చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల వ్యాధులు, ఎముకలు కీళ్ళు వైద్యం, అంటువ్యాధులు, డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు, అలాగే ఫిట్స్ లాంటి జబ్బులు, వీటిలన్నిటికీ కూడా వైద్యాలు దొరుకుతాయి। అంతేకాదు సర్జరీలో హెర్నియా ఆపరేషన్లు, హైడ్రోసిల్ ఆపరేషన్లు, ఫిషర్ ఫిస్టుల, అపెండిసైటిస్ లాంటి ఆపరేషన్లు కూడా జరుగుతూ ఉంటాయి మన దగ్గర। అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి వైద్యాలు జరుగుతూ ఉంటాయి। ఇంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ లెవెల్కి వెళ్ళినట్టయితే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, అలాగే డయాలసిస్ సెంటర్ కూడా ఉంది మన దగ్గర। ఇకపోతే మూత్రకోశ వ్యాధులు తీసుకుంటే యూరినరీ బ్లాడర్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు మొదలైన సమస్యలకి సర్జరీలు చేస్తున్నాం। అలాగే మనం ఈ మెదడు వెన్నెముక సర్జరీలు చేస్తున్నాం। ఇక్కడ గుండెకి సంబంధించి స్టంట్లు వేయడం, టెంపరీ పేస్ మేకర్లు అమర్చడం, అట్లాగే బైపాస్ ఆపరేషన్లు చేయడం చాలా విజయవంతంగా జరుగుతున్నాయి ఇక్కడ। ఇంకపోతే క్యాన్సర్ విషయానికి వస్తే క్యాన్సర్కి సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నాం, అలాగే కీమోథెరపీ వైద్యం కూడా జరుగుతుంది మన దగ్గర। ఈ సదుపాయాలన్నింటినీ కూడా ఏలూరు చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఇతర చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి ప్రజలు వస్తున్నారు, చక్కగా వినియోగించుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు। థ్యాంక్ యూ వెరీ మచ్।